హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఐ థింక్ విండ్లెస్ అనే ఉంటుంది, స్పీడ్ పోతే విండ్లెస్ అనే ఉంటుంది. సో స్లోగానే పోదాము, లైట్గా స్పీడ్ అంతదా. సో ఈరోజు అయితే నేను బయటకు వచ్చాను యాజ్ యూజువల్ కామన్. అండ్ అందరికైతే తెలీదు, చాలామంది అయితే డౌట్లో ఉన్నారు నీ పిల్లకి ఏమైంది. నేను కూడా చాలా అప్డేట్స్ అయితే ఏం పెట్టలేదు నా పిల్లకి ఏమైంది అనేసి. సో ఎలా అంటే కొన్ని రోజుల వరకు నేను బాధపడుతున్నా, దానికి హాస్పిటల్ దొరకకపోతా, దానికి దీనికి అమౌంట్ ఎంత అవుతుంది అనేసి లెక్కతో. సో అందువల్ల కూడా నేను కొన్ని రోజులు అయితే వీడియో కూడా పోస్ట్ చేయకుండా ఉన్నాను. సో దానికైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ నాకు కొంచెం పోనుండా, కొంచెం ముందు పాస్ అయిపోయినా కంటిన్యూ చేస్తాను. సో నాకైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాను. ఉండే డబ్బులంతా మీకు చెప్పి ఉంటాను లాస్ట్ వీడియోలో, అడ్జస్ట్ చేస్తాను. లైక్ ఆంధ్రాలో ఎవరు ఏషియంట్ లేదు ఇంకొరకు, అట్లాంటి అడ్జస్ట్ అయితే బుక్ చేస్తానని లెక్కతో. సో దానికైతే డబ్బులు అయితే చేర్చి పెట్టుకుంటున్నా, చాలా రేట్ అది. సో నిదానంగా చేర్చి పెట్టుకుంటాను, ఉండే ఇంకా పెళ్ళి కొనుక్కొని కొనింది ఆ డబ్బులోనే కొనింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కొనింది అయితే నేను ఎగ్జాస్ట్ అయితే కొందామని చేసి పెట్టుకున్నాను కదా. సో ఆ డబ్బులోనే కొనుక్కునింది. అండ్ దానికి హాస్పిటల్కి ఖర్చు పెట్టినంత కూడా ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టేసిన. సో ఇప్పుడు దగ్గర డబ్బులు అయితే లేదు, అందుకే ఫీలింగ్లో కూడా కొన్ని రోజులు అయితే వీడియోలు అయితే స్కిప్ చేస్తూ ఉన్నాను. ఒక వన్ డే తర్వాత అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మన దగ్గర కూడా బడ్జెట్ ఏమో అంతగా లేదు, ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది. ఉండే డబ్బులంతా ఖర్చు పెట్టేసినాను. సో యా డబ్బులు వచ్చే డబ్బులంతా చేసి పెట్టి ఒకేసారి పోసి నాశనం చేసినట్టు అయిపోయింది అది. అండ్ ఆ పిల్ల అయితే చచ్చిపోయింది. సో చాలా అంటే చాలా ఫీల్ అయినాను. ఆ రోజు అయితే చాలా డబ్బులు ఖర్చు అయింది ఫ్రెండ్స్, కొంచెం అని చెప్పాక వెళ్ళా. చాలా అయితే ఖర్చు పెట్టేసినాను, ఊరికి ఎందుకు చెప్పుకోవాలి ఊరికి ఎంతెంత ఖర్చు పెట్టాను అనేసి. చాలానే ఖర్చు పెట్టేసినాను. పెళ్ళి కొనిందంటే ఒక రేటు అంటే దానికన్నా అబ్బోగానే ఖర్చు పెట్టేసినాను. సో ఏం రా అంటే ఇప్పుడు పిల్లి అయితే కొనుక్కొని ఇంకా అది రోగంలో ఉండి ఖర్చు పెట్టుకున్నావు అంటే అది చచ్చిపోయి ఉంటే నాది తప్పై ఉంటుంది. లైక్ యాజ్ ఏ పెట్ లవర్ నేను దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేదు అనేసి. సో నా వల్ల అయ్యేంతా నేను అయితే ట్రీట్మెంట్ ఇచ్చిన తనకు, అయినా అది నా దగ్గర కుదరలేదు. మంచి డాక్టర్స్ దగ్గర అయితే చూపించాను, పెద్ద పెద్ద క్లినిక్స్ దగ్గర చూపించాను, కొంచెం చిన్న చిన్న హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే దొరకకపోయిందే లేదు నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. కానీ అది ఇలా అయిపోయింది. సో చాలా అయితే చాలా బాధపడుతున్నాను. సో దానికి అంత ఇంత అయితే నేను చెప్పలేదు, చాలా అయితే ఖర్చు పెట్టినా. కానీ యాజ్ ఏ నా లైక్ నా పెట్టికి నేను అయ్యో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా సక్సెస్ అవ్వని లేకపోతే నేను వదలలేదు. యాజ్ ఏ పెట్ లవర్ దాని అయితే ట్రై చేస్తున్నా నా వల్ల ఎంత. కానీ డబ్బులు అయితే చాలా పోసి, ఇంకా డబ్బులు పోస్తే దాన్ని కాపాడాలా, లైక్ ఇంకా ప్రేమ చూపించి కాపాడేది అయితే అయ్యలేదు. ఇంకా డబ్బులు పోస్తే కాపాడాలి, దానికి ఏదో ఒక రోగం వచ్చిందంటే. క్యాచప్ జరుగుతుంది ఇక్కడ స్లోగా పదం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఫోటోలు పడేస్తారు, ఫోటోలు పట్టి ఫైన్ అయితే అప్లై చేస్తారు. సో డబ్బులు అయితే చాలా అయితే పోసి ఉండరు. ఫోన్ చూసుకున్న నేరకు వచ్చి తీరేస్తావు కదరా నువ్వు. కానీ కాలేదు, పోయేసింది, నన్ను వదిలేసి పోయేసింది అది మొత్తానికి. సో దానికి ఇంకా నేను హాస్పిటల్ పోయి చూసుకొని వచ్చి నేను నిద్రే పోలేదు. దగ్గర తెల్లారితో లైక్ 2:30-3 నిద్రపోయేసినాను. ఎప్పుడు నిద్రపోయానంటే నాకు ఐడియా లేదు కరెక్ట్గా. లైక్ 3 గంటల వరకు మేల్కొనే ఉండిండాను. దాని తర్వాత ఎప్పుడు నిద్రపోయినాను ఏం ఐడియా లేదు. 3 గంటలు కూడా మా ఫ్రెండ్స్ ది స్టేటస్ చూసుకొని వాట్సాప్లో, ఐ మీన్ ఎవరైతే టెక్స్ట్ చేస్తారో వాళ్ళైతే రిప్లై ఇచ్చుకొని ఉన్నాను. దాని తర్వాత ఎప్పుడు నిద్రపోయినా నాకే తెలియదు. తెల్లారితో 6 గంటలు చూసే లోపల పిల్లి చచ్చిపోయి ఉండింది, పడిపోయి ఉండింది. నాకు దిక్కునైపోయింది. నేనైతే దాన్ని ఆపకపో కడుపు అంతా అంటి చూసినాను. ఒళ్ళు అయితే చాలా గట్టిగా అయిపోయింది, రాయి మారైపోయింది. నాకు భయం వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. చాలా భయపడిపోయినాను పిల్లి అట్లా అయ్యే లోపల. నాకు ఇంకా దిక్కునైపోయేసి ఎత్తుకొనిపోయేసి ఇంకా అనుకునేసి నాకు చచ్చిపోయిందేమో అనుకునేసి దాని కడుపు చూస్తాను. కడుపు ఆడుతూ ఉంటుంది, దానికి పిల్లికి బొచ్చులు ఎక్కువ కదా. సో దాని కడుపు అయితే చూస్తూ ఉంటాను. అందరూ అయితే ఇప్పుడు షార్ట్ కట్ అండి ఈ పక్క వెళ్ళిపోతారు. కానీ మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి, ఆడ పోలీసులు అయితే చాలా మంది ఉంటారు ఆ పక్క డౌన్లో. అట్లా పోయినామంటే అడ్జస్ట్ చేసి అట్లే లక్ చేస్తారు. ఎలా వచ్చింది ఎట్లా పోదాం రాండా.
సిగ్నల్ పడితే ఆ సిగ్నల్ పడుతున్నందువల్ల అందువల్ల అట్లా వెళ్ళిపోతారు షార్ట్కట్లో, మనకి ఆడ అవసరంలే. సో చాలా అయితే ఫీల్ అయ్యేసి ఒక దగ్గర దగ్గర ఒక 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 వారం అయితే కూడా నేను వీడియోలు ఎత్తలే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో ఎత్తకుండా గమ్మున్ ఫీలింగ్, ఆ ఫీలింగ్లోనే పిల్లి వెళ్ళిపోయింది అనే లెక్కతోనే ఉండిపోయినా. మా మమ్మీ కూడా బాధపడుతున్నారు, ఎందుకు అట్లా ఒక పిల్లికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినావు అని. సో వదలంట చాలా అయితే బాధపడి ఇంకా అయితే దాని గురించి ఫీల్ అవుతాను అప్పుడప్పుడు, ఎందుకు ఇట్లా అయిపోయింది దానికి అనేసి. సో దానికి ఫుడ్ విషయం కానీ ఎవ్రీథింగ్ కరెక్ట్గా చూసుకున్నా. ఏమైందంటే దానికి ఏదో పాయిజన్ లైక్ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏదో అయిపోయేసి అట్లా అయిపోయింది. కానీ వాళ్ళు ఏం చెప్పినారో, ఏం పిల్లికి ఏం పెట్టాలో అది మాత్రమే పెడుతున్నా, ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ అయితే నేను పెట్టలేదు. ఏమంటే నాకు తెలుసు నువ్వు ఏమేమి పెట్టాలనేసి. కానీ ఆ పిల్లికి అయితే ఆల్రెడీ అయితే రోగం ఏదో ఉండిండదంట, అది రీజను. ఇక్కడ సిగ్నల్ పడుతుందని అందరూ ఇప్పుడు తిరిగేస్తారు బా, సిగ్నలే వదిలేసినారు కదా ఇక్కడ, సిగ్నల్ వదిలేసినారు అందరూ ఇక్కడ తిరుగుతారు సిగ్నల్ పడిపోయిందని. చాలా మోసం బా, పోయే వాళ్ళకి దారి వదలకుండా చేసి సిగ్నల్ ఆపుతారు వీళ్ళు. సిగ్నల్ పడుతుంది అటు అపకొస్తే ఇది లేదని సీట్లో వచ్చేసేది. సో వీలైనంత మీరైతే ఏదైనా జంతువులు అయితే కొన్నారంటే, ఇప్పుడు కామన్ పెట్స్ ఏమైనా కొన్నారంటే డైరెక్ట్ షాప్లో అయితే పోయి కొన్నదండ, ఓకేనా? మీకు షాపు వాళ్ళనే అయితే మీకు డైరెక్ట్గా పెట్టు డీలర్స్ ఉంటారు కదా, లైక్ బ్రో నాకు ఎవరు తెలియదు బ్రో అంతగా, ఎవరెవరి దగ్గర లైక్ ఏమేమి కుక్కలు ఉంటాయి ఏమేమి పిల్లలు ఉంటాయి అనేసి బ్రీడ్స్ నాకు ఇవాగ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే జర్మన్ షెఫర్డ్ పెట్టుకోండా, షెఫర్డ్ పెట్టుకోండా, ఒక షెఫర్డ్ కావాలా మాకు మంచిది లాంగ్ కోట్ షెఫర్డ్ కావాలా, అది దగ్గర దగ్గర మీకు 40,000 అవుతుంది, ఓకేనా? జర్మన్ షెఫర్డ్ మీకు వచ్చేసి 40,000 అవుతుంది ఒరిజినల్ లాంగ్ కోట్ బ్రీడ్ అంటే. సో అది వచ్చేసి అంగిట్లో పోయి కొన్నారంటే చిన్నప్పుడు దానికి తెలీదు, వాళ్ళ మమ్మీ డాడీని కూడా చూపిరు. ఒకవేళ చూపిమంటే ఏదో ఒక లైక్ అనదర్ మమ్మీ డాడీ మంచిగా ఉండే కుక్కది మమ్మీ డాడీ తెచ్చి చూపించేస్తారు మీకు. మీరేమనుకుంటారు వీళ్ళు మమ్మీ డాడీ బాగుందని లేకపోతే కొనుక్కొని వచ్చేస్తారు. కానీ రియల్ అయితే ఏమంటే ఆ పిల్లిని ఐ మీన్ ఆ కుక్కని జర్మన్ షెఫర్డ్ అయితే వాళ్ళు అంత డబ్బులు ఇచ్చి కొని ఉండరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 15,000 అమ్ముతారు కదా మీ ఇంటి దగ్గర జర్మన్ షెఫర్డ్, అది ఒక 10,000 కొనుక్కొని వచ్చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా లైక్ నార్మల్ జర్మన్ షెఫర్డ్ ఇట్స్ ఒరిజినల్ అయితే కాదు, ఊరికే బ్రీడ్ అంటే బ్రీడ్ అనే లెక్కలో దాని తెచ్చి ఇది ఒరిజినల్ అది ఇది అని అబద్ధం చెప్పి మీకు వేరే మమ్మీ డాడీని జర్మన్ షెఫర్డ్ని చూపించి దాని బిడ్డ ఇది 10 అవుతే మీకు ఇట్లా వస్తుంది సో ఇంత రేట్ అది ఇది అని చెప్పేసి మోసం చేస్తారు. సో వీలైనంత కుక్కల్ని కానీ పెట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ పెట్స్ని అయితే షాప్లో అయితే కొన్నదండ డైరెక్ట్గా ఓనర్స్, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ పెట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేసుకున్నాండ. ఓకే, ఇంకా ట్రాఫిక్ చెప్పలేనంత చాలా అయిపోయింది, చాలా లేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, వీడియో అయితే ఇంతట్లో ఎండ్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ గైస్ పెట్స్ అయితే నేను చెప్పినట్టయితే షాప్లో అయితే పర్చేస్ చేసుకోవద్దండ, హోమ్ బ్రీడ్స్ అయితే పర్చేస్ చేసుకోండా, ఇంట్లో ఎవరు చదువుతుందో వాళ్ళ దగ్గర, ఒకవేళ తెలియకపోతే షాప్ వాళ్ళని వాళ్ళు కాంటాక్ట్స్ ఇవ్వమనండ. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే హోమ్ ఇంట్లో సాకే కుక్కలు బ్రీడ్ చేస్తారో వాళ్ళది కాంటాక్ట్స్ కావాలి మక్కి లెక్క, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ పిల్లలు ఎప్పుడు పిల్లలు వస్తుంది కొనుక్కొని వాళ్ళ దగ్గర ఇంకా తీసుకునేయండా, ఓకేనా? అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదంటే కొంచెం లైట్గా సపోర్ట్ ఇవ్వండి. కొన్ని రోజుల్లో మళ్ళీ బ్లాగ్స్ అయితే కరెక్ట్గా ఒక మంచి బ్లాగ్స్ అయితే వేస్తాను. ఇంకా ట్రాఫిక్ దగ్గర దగ్గర నాకు 1 అవర్ ఇడే జామ్ అయిపోతుంది. ఓకే, వీడియో అయితే ఇంతట్లో ఎండ్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.